నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలగపూడిలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. ప్రజాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలన్న సీఎం వైఎస్ జగన్. ముస్లిం కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సదస్సు. ముస్లింల సంక్షేమానికి వైసీపీ సర్కారు కట్టుబడి ఉంటుందన్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా. రుణమాఫీ అందకుండా సర్కార్ మోసం చేస్తోంది. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది. టీడీపీ నేతల ధ్వజం. ప్రభుత్వంపై బురద చల్లేందుకే లింగమనేని లేఖ. ఉండవల్లి ఇంటి అనుమతులన్నీ ప్రజల ముందు ఉంచాలన్న ఎమ్మెల్యే ఆర్కే. కేంద్రం తీరును తప్పుపట్టిన సిపిఐ త్వరలో దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడి. పోలవరం రీటెండర్ ద్వారా 7,000 కోట్ల నష్టం. గోదావరి వరద ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్న టీడీపీ నేత చినరాజప్ప. వివిధ వర్గాల వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, వాటికి బ్యాంకర్లు అన్ని విధాలా సహకరించాలని సీఎం జగన్ కోరారు. వెలగపూడి సచివాలయంలో 208వ రాష్ట స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. లబ్దిదారులకు ప్రభుత్వం అందించే డబ్బును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోకూడదని తెలిపారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం ఇస్తుందని, బ్యాంకర్లకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ల ద్వారా విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు రోడ్లోని ముస్లిం కళాశాలలో ఈరోజు విద్యార్థులకు నైపుణ్యాభివృద్దిపై శిక్షణ జరిగింది. రాష్ట ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముస్లింల సంక్షేమానికి, నగరంలోని ముస్లిం కళాశాల అభివృద్దికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అంజద్ బాషా అన్నారు. పొన్నూరు రోడ్లోని ముస్లిం కళాశాలలో నైపుణ్యాభివృద్ది సదస్సు జరిగింది. మాజీ ఎమ్మెల్యే, కళాశాల సెక్రటరీ నంపూరు సుబ్బాని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఎమ్మెల్యేల ముస్తఫా, కిలారి రోసయ్య, నగర మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, కళాశాల కమిటీ కార్యదర్శి రెహమాన్, ప్రిన్సిపల్ మస్తానవలి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంజద్ బాషా మాట్లాడుతూ, నగరంలో ఉర్దూ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ముస్లిం కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, అధ్యాపకుల పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మౌజాం, ఇమాంల గౌరవ వేతన పెంపుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని అంజద్ బాషా వివరించారు. ముస్లిం పేదలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా ముస్లిం కళాశాలను తీర్చిదిద్దామని మాజీ ఎమ్మెల్యే నంబూరి సుబ్బాని అన్నారు. గోదావరి పడవ ప్రమాదంలో బాధితులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాక కుటుంబీకులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. గోదావరిలో బోటు ప్రమాద బాధితులకు ఇప్పటికైనా సంపూర్ణ న్యాయం చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. సీఎం జగన్, మంత్రులు మొక్కుబడిగా తీసుకున్న చర్యలు బాధితులను మరింతగా బాధిస్తున్నాయన్నారు. పోలవరం రీటెండర్స్ ద్వారా చీకటి ఒప్పందానికి జగన్ ఒడిగట్టారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఆయన విశ్లేషించారు. అరండలపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలా ఇరిగేషన్ మంత్రి గారు అయితే ఎక్కడ మరి మాట లేదు, మంత్రి లేదు, ఒకరోజు వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ దాని మీద కూడా సీరియస్గా తీసుకోలేదు. బోటు బయటకు తీయడానికి కూడా ప్రయత్నాలు కూడా ఏం చెప్పారంటే, ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ ఏం చెప్పారంటే, ఎవరైనా బోటు తీసి వాళ్ళు ఉంటే
కలెక్టర్కి చెప్పండి, జేసీకి చెప్పండి, వాళ్ళు మరి మీకు అన్ని వసతులు కల్పిస్తారని చెప్పారు. అసలు ఏ టీములు ఎక్కడ ఉన్నాయి, ఈ డిజాస్టర్ మెంట్ సంబంధించి టీం అంతా కూడా ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి తీసేవాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పి ఐడెంటిఫై తీసుకొచ్చి అటు చేయవలసిన బాధ్యత తీసుకుని ఏదో ఒక నోటీస్ ఇచ్చి రండి మేము సహకారం చేస్తామని చెప్పి తప్పుకునే పరిస్థితికి ఏ రోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడితోనే లింగంనేని రమేష్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు లేఖ రాశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసలు ఉండవల్లిలో చంద్రబాబు ఉంటున్న ఇల్లు తనది కాదని చెప్పి ఇప్పుడు మళ్లీ అది నా ఇల్లే అని మాట్లాడటం ఎంతవరకు నిజమో ప్రజలకు చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలోని లింగంనేని రమేష్ ఇంటికి ఉన్న అన్ని అనుమతులను ప్రజల ముందు ఉంచాలన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి అసలు ఎటువంటి అద్దె తీసుకోవడం లేదా, తీసుకుంటే మీ ఆదాయ పనుల్లో చూపించారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే లింగంనేని రమేష్కు నోటీసులు ఇవ్వలేదా అన్నారు. ఎలాంటి ప్రతిఫలం లేకుండానే లింగంనేని రమేష్ చంద్రబాబుకు ఇళ్లు ఇచ్చారంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. కోటి 20 లక్షల రూపాయలు హెచ్ఆర్ఏ కింద డ్రా చేసిన అయ్యా కొడుకులు ఇద్దరు ఆ డబ్బులు మీకు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉండకపోతే, ఇచ్చుంటే మీరు ఐటీ రిటర్న్స్లో వాటిని చూపించారా లేదా? లేదు నేను ఫ్రీగా ఇచ్చానండి, నాకు చాలా అభిమానం చంద్రబాబు నాయుడు అని కనుక మీరు అనేటట్లయితే ఎలా డ్రా చేస్తారు వాళ్ళిద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నాకు ఉచితంగా ఇచ్చాడండి లింగంనేని రమేష్, నేను హెచ్ఆర్ఏ తీసుకోను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడా? అంతేకాదు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, నేను చాలా నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. రెయింట్రీ పార్క్ ఎక్కడైతే ఉందో మా ప్రాంతంలో, ఆ రెయింట్రీ పార్కుకి సంబంధించి అసలు నేషనల్ హైవే నుంచి దారి ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మొత్తం బయటపెట్టిస్తాను నేను. పండిట్ దీన్ దయాళ్ జయంతోత్సవాలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ నేతల విగ్రహాలను శుద్ది చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండిట్ దీన్ దయాళ్ సేవలు అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దీన్ దయాళ్ జయంతి సందర్భంగా లాడ్జి సెంటర్లో అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలను శుద్ది చేసి పూలమాలలు వేశారు. తొలుత కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద నుండి లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు అమ్మిశెట్టి ఆంజనేయులు, టీబీ రావు, గంగాధర్, తోటా సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను శుద్ధి చేసి వారికి పూలమాలను వేసి వారిని స్మరించుకొని వారి త్యాగాలని వారు చేసినటువంటి సేవల్ని ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఈ రోజున పార్టీ ఇచ్చిన కార్యక్రమానికి అనుగుణంగా ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే జగ్జీవన్ రామ్ గారి ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారిది, అలాగే వివేకానందుడిది, అలాగే ఎన్జి రంగా ప్రముఖ ఎన్జి రంగా గారి విగ్రహాలకి ఈ రోజున శుద్ధి చేసి పొలమాలు వేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇక్కడ గుంటూరులో. కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈరోజు కొత్తపేట మల్లలింగం భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న విజయవాడలో భారీ ఆందోళన సాగిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. అలాగే రాష్ట్రంలో యురేనియం త్రవ్వకాలను, కర్మాగారాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న విజయవాడలో వామపక్ష సదస్సు నిర్వహిస్తున్నామని, కేంద్ర ఆర్థిక పారిశ్రామిక వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సాగే ఈ కార్యక్రమంలో యావత్ పక్షాలు, ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. అక్టోబర్ 10 నుండి 16వ తేదీ వరకు భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలకు సమాయత్తమవుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మన రాష్ట్రానికి సంబంధించి కూడా త్వరలోనే వామపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ 2014లో అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా మనకు న్యాయం జరగలేదు.
ముఖ్యంగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. అదేవిధంగా నిన్న రైల్వే దానిపైన మన ఎంపీలు కూడా మాట్లాడారు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నారు, డివిజన్ రద్దు చేస్తామన్నారు. నువ్వు డివిజన్ ఎందుకు రద్దు చేస్తామన్నావు అంటే దానికి సమాధానం లేదు. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు పెరగకముందే రాష్ట్రం ప్రకటించిన 1,150 కోట్ల రూపాయలను 10,000 లోపు బాధితులకు అందించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర డిమాండ్ చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన పోరాట సమితి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను అమలు చేస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే మాట మార్చడం దురదృష్టకరమని టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించడంతో పాటు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇలా కొన్ని ప్రాంతాలు చాలా అండర్ డెవలప్డ్ స్టేట్స్. ఈ అండర్ డెవలప్మెంట్ స్టేట్స్కి మనం ఏ విధంగా అయితే ప్రోత్సాహంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము, సహజంగా మన కుటుంబంలో మన అమ్మ నాన్న పిల్లలు ఉంటే వాళ్ళకు ఒకరికి జ్వరం వస్తే ఏం చేస్తాం? సహజంగా వాళ్ళకి పాలు, టానిక్, టాబ్లెట్స్, ఎగ్స్ ఇలాంటి స్పెషల్ డైట్ ఇచ్చి ప్రోత్సహిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ప్రకటించడంతో పాటు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన విద్యార్థి విభజన పోరాట సమితి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, యువత పోరాటాల ద్వారానే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తుందన్నారు. రాజ్యసభలో ప్రకటించి దాన్ని ప్లానింగ్ కోర్టులో పెట్టి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేబినెట్ తీర్మానం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అధికారం ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ మరి ఈరోజు ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాల్సిందే, 15 సంవత్సరాలు ఇవ్వాలి, ఇస్తేనే ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో భావి తరాలకి మంచి జరుగుతుంది అనేటటువంటి కోణంలో ఆ రోజు డిమాండ్ చేసి జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఏకైక ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొత్తం అబాసు పాలైందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే సచివాలయ పరీక్ష పేపర్ లీక్ అయిందని, పరీక్ష రాసిన అభ్యర్థులే మాట్లాడటం గమనించాల్సిన విషయమని చెప్పారు. రాష్ట టీడీపీ కార్యాలయంలో కాల్వ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల తీరును చూస్తే ఒక పరీక్ష 100 సందేహాలు అన్నట్లు ఉందన్నారు. విజయసాయిరెడ్డి, మన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయని మాట్లాడటం చూస్తే జగన్ ప్రభుత్వం సచివాలయ పరీక్షలను ఎంత పారదర్శకంగా నిర్వహించిందో అర్థమవుతుందన్నారు. రేయింబగుళ్లు కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థుల మెరిట్ జాబితాను బయటపెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు నేరుగా జోక్యం చేసుకుని ప్రశ్నాపత్రాలు లీక్ చేశారనేది మనకు అందుతున్న సమాచారం. ఈరోజు అనంతపురం కేంద్రంగా ఈ ప్రశ్నాపత్రాలు వాళ్లకు కావాల్సిన కోచింగ్ సెంటర్ల వాళ్ళకి, వాళ్లకు కావాల్సిన అభ్యర్థులకి ముందుగానే చేరాయి అనేది చాలా స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల్లో విధానపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని వీడనాడాలని సూచించారు. విధానపరమైన స్పష్టత ఉండాలి.
అది లోపించిందేమో అనిపిస్తుంది. ఉదాహరణకు మిగిలిన విషయాలన్నీ అట్టిపెట్టి ఖర్చు లేని విషయాలు, తేలిగ్గా పరిష్కారమయ్యే విషయాలు. ఉదాహరణకి 10వ తరగతి పరీక్ష మోడల్ పేపర్ జూన్12న స్కూల్ తీసేది, ఇవాళ అక్టోబర్ లో ఎంటర్ అయిపోయింది. అక్టోబర్ అయిపోవస్తుంది అంటే 5-6 నెలలు గడిచిపోయింది. 10వ తరగతి పేపర్ మోడల్ రిలీజ్ చేయడానికి ఖర్చు ఏముంటుంది? ఏ అధికారిని అడిగినా ఒక ప్రభుత్వ హయాంలో చేసిన నిర్ణయాలను మరో ప్రభుత్వం పునః సమీక్షించటం చట్టవిరుద్దమని టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర అన్నారు. జగన్ ప్రభుత్వం పరిపాలన చేయకుండా ప్రతిపక్షంపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని కనకమెడల రవీంద్ర మండిపడ్డారు. అరణ్యలపేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకౌంట్లు సెటిల్ చేసుకునేందుకు ప్రభుత్వం పునః సమీక్షలు చేస్తుందని తీవ్రంగా ఆరోపించారు. వాళ్లతో అకౌంట్ సెటిల్ చేసుకోవటానికా, లేకపోతే నిజంగా అవకతవకలు ఉన్నాయా? అవకతవకలు కనుక ఉన్నట్లయితే రికార్డ్స్ అన్ని మీ చేతిలో ఉన్నాయి, చెప్పాలి కదా ఏం అవకతవకలు జరిగినాయో చెప్పాలి. అది లేకుండా సమీక్ష పేరుతో ఒక క్యాబినెట్ మినిస్టర్తో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ముందుకు వచ్చి వినిపించుకోవాలన్నారు. కమిటీ ఎవరు? మీ మనుషులు. వాళ్ళు ఏం సమీక్షిస్తారు? ఇది ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పీపీఎల్లో కుంభకోణాలు జరిగినాయి కనుక దానికి సమీక్షిస్తున్నాం కనుక పలానా కమిటీ వేస్తున్నాము అని. కమిటీ ఏమని తిప్పి మరి కుంభకోణం జరగలేదు తిప్పకూడదు, ఎందుకంటే అప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఈ కమిటీ ఎందుకు వేస్తున్నది. హైకోర్టు తరలింపుపై వస్తున్న కథనాలపై న్యాయవాదుల నిరసనలు వెలువెత్తుతున్నాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్ష ప్రారంభమయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యకులు చిలుకూరి నరేంద్రబాబుతో పాటు పలువురు సభ్యులు బుధవారం దీక్షలు చేపట్టారు. దీక్షకు ఐఎంఏ సభ్యులు శ్రీనివాసరావు మద్దతు తెలిపి దీక్షలను విరమింపచేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్షలు చేపడతామని అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. ఈ స్పష్టమైన ప్రకటన చేయాలి గవర్నమెంటు, హైకోర్టును అమరావతి నుంచి తరలించట్లేదు ఇక్కడే ఉంచుతాము అని వాళ్ళు చెప్పారు. రాక ఈ దీక్షను కొనసాగిస్తాము. ఈ దీక్షకి కక్షిదారులు కానీ, క్లయింట్లు, ప్రజలు కానీ, కోర్టు కానీ, కోర్టు సిబ్బంది కానీ, న్యాయవాదులు అందరి కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ సహకారం ఎట్లాగే కంటిన్యూ చేయాలని వాళ్ళందరి కూడా పేరు పెట్టిన అని వాళ్ళు తెలియజేస్తారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వైఎస్ఆర్ బీమాపై బీమా మిత్రులకు శిక్షణ కార్యక్రమం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. డ్వామా పీడీ యుగంధర్తో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బీమా మిత్రులకు తగు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీమా యోచన రెన్యువల్తో పాటు కొత్తవి అప్డేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బీమా ప్రయోజనాలు లబ్దిదారులకు సకాలంలో అందేలా చూడాలని చెప్పారు. అనేక కార్యక్రమాలని అమలు చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాము. మరి ముఖ్యంగా బీమా విషయంలో కొంత రెన్యువల్స్ విషయంలో ఇబ్బంది జరిగినప్పుడు మరి సెంట్రల్ టీం వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిపోయి మళ్ళీ రెన్యువల్ కూడా అప్రూవ్ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నరేష్ బాబు కుమారుడు నవీన్ బాబు ద్వితీయ చిత్రం ఊరంతా అనుకుంటున్నారు చిత్రం పోస్టర్ను ఆవిష్కరించారు. చిత్రం పోస్టర్ను ప్రిన్స్ మహేష్ బాబు అసోసియేషన్ గుంటూరు నగరాధ్యక్షుడు కొండబైన శ్రీను ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం చిత్రం విజయవంతంగా 100 రోజులు ఘన విజయం సాధించాలని కోరుతూ చెట్లు నాటి నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ, ఊరంతా అనుకుంటున్నారు, ఊరంతా అనుకుంటున్నారు, విజయవంతంగా సాగాల, ఊరంతా అనుకుంటున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల అక్రమాలపై విచారణ కోరుతూ ఈరోజు తెలుగు విద్యార్థులు ఆందోళన జరిపారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నేత బ్రహ్మం ఆధ్వర్యాన లాడ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన జరిగింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ఆన్లైన్లో పెట్టాలని, కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే విచారణ చేపట్టాలి. ఎవరైతే ఈ యొక్క ఈ కుంభకోణంలో బాధ్యులై ఉన్నారో వారి పైన అధికారులు కావచ్చు, లేదా పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడాను విచారణ చేపట్టి ఎంతటి వారున్నా కానీ ఈ యొక్క బాధ్యులని కఠినంగా శిక్షించాలనేసి దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ అలాగే విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రులను వెంటనే బక్తరఫ్ చేయాలని. ఏసీ కళాశాలలో ఈ నెల 29న మహాకవి గుర్రం జాషువా జయంతోత్సవం నిర్వహిస్తున్నట్లు దళిత సంఘాల నేతలు ప్రకటించారు. దళిత రత్న కత్తి పద్మారావుకి జాషువా జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఈరోజు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు దేవపాల్, అరుణ్ కుమార్ మాట్లాడారు. గుర్రం జాషువా గారి 124వ జయంతోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ముందుగా పిలుపునిస్తున్నాం. ఆ రోజు మరి ఆంధ్ర రాష్ట్ర దళిత దార్శనికుడు, కవి, వక్త, మరి ఈ రాష్ట్రంలో దళిత చైతన్యాన్ని మేల్కొల్పినటువంటి వారిలో ప్రముఖుడు, గౌరవనీయులు శ్రీ కత్తి పద్మారావు గారికి జాషువా కల్చరల్ సాహిత్య సమాఖ్య తరఫున జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా మరి అందించడం జరుగుతుంది. జీవో నెంబర్ 38 రద్దు ద్వారా సుమారు 8,000 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులను రైతులకు అందకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అరండలపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 4-5 దఫాల రుణమాఫీని అన్నదాత సుఖీభవ కింద చేయూతను అందించకుండా అన్నదాతల నోట్లో జగన్ మట్టికొట్టారని ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. ప్రతి రైతుకు సుమారు 50,000 రూపాయలను ప్రభుత్వం ఎగ్గొట్టి అన్యాయం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ నిధులను వారికి అందించేందుకు టీడీపీ రైతులతో కలిసి పోరాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38వ జీవో అమల్లో ఉండగా ఆ జీవోను అమలు చేయండని ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి ఒడిగట్టింది అంటే 38 అమల్లో ఉంది కాబట్టి 38ని అమలు చేయమని కోర్టు చెప్పిందని ఆ 38వ జీవోనే ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ 38వ జీవోని రద్దు చేయడం ద్వారా ఈరోజు 7,980 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 27న గుర్రం జాషువా జయంతి సందర్భంగా 2019 గుర్రం జాషువా కవితా పురస్కార సభ గుంటూరులో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న ఈ సభలో పాటిబండ్ల ఆనందరావుకు కనితా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ప్రజానాట్య మండలి కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. జాషువా రచన సమాజంలో అనేక మార్పులకు దోహదం చేశాయని దళిత ఉద్యోగ సంఘాల నేత బాబురావు తెలిపారు. ఈ నెల 27వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 2 గంటలకు గుర్రం జాషువా గారి 124వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్సీ, అనే కేఎస్ లక్ష్మణ గారు ఎమ్మెల్సీ హాజరవుతారు. అదే రోజున ఆ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తికి ఈ ప్రజానాట్య మండలి కులవ్యక్త వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సత్కరించే పరిస్థితి కూడా ఉంది. విజ్ఞాన మందిరంలో దయచేసి అందరూ కూడా రావాలి. రాష్ట్రంలో పలువురు గ్రామ వాలంటీర్లు ఆంబోతుల్లా మారి బడుగు మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వైసీపీ దుర్మార్గ పాలనకు పరాకాష్ట అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. ఈరోజు అరండలపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇరువురు మహిళలపై అత్యాచారం, అకృత్యానికి వైసీపీ దుండగులు పాల్పడ్డారని అనురాధ ఆరోపించారు. రాష్టంలో గ్రామ వాలంటీర్లు పలువురు ఇళ్లల్లోకి వస్తుంటే ప్రజలు దోపిడీ దొంగలుగా భావించి భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. సాక్షాత్తు ఎస్టీ కాని మహిళకు ఎస్టీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సీఎం జగన్ తుగ్లక్ పాలనను రుజువు చేసుకుంటున్నారని అనురాధ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేణికోన మండలంలో పల్లం పంచాయతీలో ఒక మత్స్యకార మహిళ పేరు వీరవేణి, గ్రామ వాలంటీర్ అయిన పాలెపు మాధవ వర్మ అనే అతను ఆ అమ్మాయిని హెరాస్ చేస్తే ఆ అమ్మాయి ఏమీ చేసేది లేక పెద్ద మనుషుల్లో పెడితే పెద్ద మనుషులు కూడా మందలిచ్చినా సరే వాలంటీర్ ముసుగులో ఉన్న ఆ వైసీపీ కార్యకర్త ప్రభుత్వం మాదే, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తే చేసేది లేక ఆ అమ్మాయి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలున్నారు. 90% గ్రామ వాలంటీర్లంతా కూడా మనవాళ్లేరా, మనవాళ్ళకే ఇప్పించుకున్నాంరా అని ఏటు విజయసాయిరెడ్డి ప్రగల్భాలకు పలికారు. ఆ వీడియోలు కూడా అందరం చూసాం. ఇప్పుడు ఈ పాప పనిచేసిన ఈ గ్రామ వాలంటీర్ని గురించి మీరేం చెప్తారు? గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల అక్రమాలపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ డిమాండ్ చేశాయి. విద్యార్థులతో కలిసి ఆ మేరకు కొత్తపేట మల్లెలింగం భవన్ నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ సాగించాయి. ఈ సందర్బంగా ఏఎస్ఎఫ్ నేత సుబ్బారావు మాట్లాడారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనితమ్మకు వచ్చిన మార్కులపై విచారణ జరపాలన్నారు. రాష్టంలో అన్ని జిల్లాలు మెరిట్ లిస్టులు ప్రకటించి గుంటూరు జిల్లాలో ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తుందని, వెంటనే పరీక్షలపై పారదర్శక విధానాలను అవలంబించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. కాబట్టి ఈరోజు ప్రశ్నపత్రం లీక్ అవడం వల్లనే ఇవాళ వాళ్ళు రాష్ట్ర స్థాయి ర్యాంక్ రావడం జరిగింది కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క గ్రామ సచివాలయ పరీక్ష మీద విచారణ జరిపించి చర్య తీసుకోవాల్సిందిగా ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు ఎందుకంటే అన్ని జిల్లాలు కూడా ఈరోజు మెరిట్ లిస్టులను ప్రకటించారు, కేవలం ఒక గుంటూరు మాత్రమే జిల్లా మాత్రమే ప్రకటించబోవడం వల్ల చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. చాలా ప్రజాప్రతినిధులు కూడా గ్రామ సచివ నర్సరావుపేటలో ఓ విలేకరి న్యాయవాది కలిసి రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసులు బనాయింపు చేశారని స్థానిక కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ ఆరోపించారు. వారి నుండి తనకు ప్రాణరక్షణ కల్పించాలని, వారి అక్రమ దందాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ కోరారు. అరండల్పేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, ఐ వాజ్ మేడ్ జస్టిస్ అండి, ఇన్జస్టిస్. నాకుగా న్యాయం జరగలేదండి. నరసరావుపేటలో నాపై అనేక మంది తప్పుడు కేసులు పెడుతూ నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. దయచేసి మీడియా వారికి విన్నవించుకునే విషయం ఒకటే, నన్ను చంపుతానని కూడా నాకు ఫోన్ కాల్స్ ఉన్నాయి. నన్ను బెదిరిస్తూ నన్ను చిత్రవదనకు గురి చేస్తున్నారండి. నా స్నేహితుల మీద 13 మంది మీద నా స్నేహితుల మీద కేసులు పెట్టారండి. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నవ్వుల రారాజు వేణుమాధవ్ ఇక లేరు. కిడ్నీ, లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. సుమారు 600 చిత్రాలకు పైగా నటించిన వేణుమాధవ్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1979లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో సాంప్రదాయం చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును పొందారు. వేణుమాధవ్ మృతి పట్ల సినీరంగ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.